హాయ్ అండి, ఈరోజు మనం ఇంకో కొత్త వీడియోస్ వచ్చేసాం. ఈ వీడియోలో మనం అసలు ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, మనం చాలామంది చెప్తున్నాం కీటో డైట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లాస్ కావాలి, మనం వెయిట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం ఇలా స్టాప్ చేయాలి అన్నప్పుడు, మనం కీటో డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. మనం ముఖ్యంగా చెప్పేందంటే కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా మీరు తీసుకోవడం బంద్ చేయండి. మీరు వెజిటేబుల్ని తీసుకునే కార్బోహైడ్రేట్స్ మీకు సరిపోతుంది, ఓకే. ప్లస్ మీరు ప్రోటీన్ ఫ్యాట్స్ మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాం. సో 20% ప్రోటీన్, 75% ఫ్యాట్. సో ఈ 20%లో ఎలా తీసుకోవాలి, ఎంతగానో తీసుకోవాలి, సో అని చాలామందికి డౌట్ ఉంది. దాన్ని ఈరోజు క్లారిఫై చేయడానికి మనం ఇంకో వీడియో చేస్తున్నాం, ఓకే. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఇది వచ్చేసి హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ కీటో, ఓకే. ఎన్ని గ్రామ్స్ అనేది మనం తీసుకోవాలనేది అందరికి పెద్ద డౌట్, ఓకే. బాడీలో మెయిన్గా వచ్చేసి గ్లూకోజ్ ప్రైమరీగా యూజ్ అవుతుంది ఎనర్జీకి, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్, తర్వాత వచ్చేసి ఫ్యాట్. బట్ ప్రోటీన్ అనేది బాడీలో స్టోర్ కాలేదు. ప్రోటీన్ అనేది గ్లూకోజ్ అనుకోండి, లివర్లో కానీ మజిల్స్లో కొంచెం కొద్ది మొత్తంలో కేవలం 300 to 400 grams మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. ఫ్యాట్ అనేది చాలా కేజీస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. యావరేజ్ పర్సన్ 100,000 calories వరకు సేవ్ మన స్టోర్ చేస్తారు, ఓకే. గ్లూకోజ్ మాత్రం కేవలం 2000 మాత్రమే స్టోర్ చేస్తారు. సో మజిల్ ప్రోటీన్ అనేది, ఓకే, మజిల్లో మాత్రమే సెల్స్ రూపంలో మాత్రమే ఉంటుంది, తప్పితే ప్రోటీన్ అనేది సపరేట్గా స్టోర్ అయ్యి ఉండదు. ఒకవేళ మీరు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, అది ఫ్యాట్లాగా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్లా కన్వర్ట్ అవుతుంది. సో బాడీ టిష్యూ కింద మారడానికి, మీరు ఎక్సర్సైజ్ చేస్తే అది కొత్త సెల్స్ ఫామ్ కావడానికి యూజ్ అవుతుంది, ఓకే. సో ఫస్ట్గా మీరు ప్రైమరీగా గ్లూకోజ్ తీసుకుంటే, ఓకే, గ్లూకోజ్ అనేది మన కీటో డైట్లో less than 20 grams అని చెప్తా ఉన్నాం. ఈ less than 20 grams కూడా మీరు తీసుకునే వెజిటేబుల్స్ సలాడ్స్ నుంచి వస్తే మంచిగా ఉంటుంది, ఓకే. మీరు సపరేట్ తీసుకోవాల్సిన లేదు, బట్ మీ బాడీకి యావరేజ్ కావాల్సింది డైలీ 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఓకే. మనకు చాలా అపోహ ఉంది, మనం 1/2 kg, 1 kg రైస్ తీసుకోవాలి దాంట్లో. సో ఈ రైస్ అంతా మన బాడీకి ఎనర్జీ యూజ్ అవుతుందని కాదు, అందరికీ మిస్కాన్సెప్షన్ ఉంది. సో మన బాడీ డైలీ కావాల్సింది కేవలం 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అది కూడా బ్రెయిన్లో సమ్ పార్ట్స్ అనేవి కీటోన్స్ని ఎనర్జీలాగా మార్చలేవు, మారుస్తాయి కానీ అవి మీకు కొంచెం హెడ్ఏక్ లాగా, కొంచెం ఫ్యాటిక్ లాగా అనిపిస్తుంది. సో దానికోసమే ఈ 5% కార్బోహైడ్రేట్స్ బాడీ మీరు ఈవెన్ తీసుకోకుండా కానీ, 0 carbohydrates మీరు కంప్లీట్ కార్బోహైడ్రేట్ బంద్ చేసినా కానీ, ఈ ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ మీ బాడీయే తయారు చేస్తుంది. అది విషయం మీకు తెలియదు, ఓకే, చాలామందికి తెలియదు కూడా ఆ విషయం. ఎందుకు అంటే బాడీ గ్లూకోనియోజెనసిస్, గ్లూకో అంటే గ్లూకోజు, నియో అంటే కొత్తది, జెనసిస్ అంటే తయారు చేయడం, కొత్త గ్లూకోజ్ని తయారు చేయడం బాడీ యొక్క ఒక సపరేట్ సైకిల్. ఆ సైకిల్ అనేది బాడీకి అవసరం, మీరు తీసుకోనప్పుడు ఎక్స్ట్రా బయట నుంచి తీసుకోనప్పుడు మీ బాడీ తయారు చేస్తుంది, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకే మనం less than 20 grams అంటున్నాం. మనం కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది ఎక్కువ స్పైక్ అవుతుంది, స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ రిలీజ్ కావడం వల్ల మీకు ఇంకా ఎక్కువ ఆగలేయడం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ క్యాలరీ తీసుకుంటే అదంతా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లూకోజ్ తీసుకున్నారు, అలాగే ఫ్యాట్ తీసుకున్నారు, ఇది లివర్ అనుకోండి. ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీకి వెళ్ళిపోతుంది, ఈ ఫ్యాట్ డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తిన్నారు ఆ రోజు, దాంట్లో మంచిగా మీరు వెజిటేబుల్ ఆయిల్స్ అవన్నీ మిక్స్ చేసి మంచిగా లాగించేశారు, దానివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీకి వెళ్ళిపోతుంది, ఈ ఫ్యాట్ అంతా స్టోర్ అయిపోతుంది. సో మీరు ఆ రోజు 50 grams తీసుకున్నారా, 100 grams ఫ్యాట్ తీసుకున్నారా, సో మీరు 4000 to 5000 calories 3 times 4 times ఇన్ని తీసుకోవడం వల్ల మీరు తీసుకునే గ్లూకోజ్ మాత్రమే మీకు ఎనర్జీ సరిపోతుంది ఆ రోజుకి. మీ బాడీ తెలుసు గ్లూకోజ్ అనేది ఫస్ట్ ప్రియర్గా యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ అనేది మంచిది కాదు కాబట్టి దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసేయాలి అనే ఉద్దేశంతో బాడీ ఫస్ట్ ఈ గ్లూకోజ్ని యూజ్ చేసుకొని ఎనర్జీ తయారు చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాట్, ఎందుకంటే మీకు కావాల్సింది
కొద్ది ఎనర్జీ మాత్రమే సరిపోతుంది మీ బాడీకి, ఆ ఎనర్జీని గ్లూకోజన్ తయారు చేస్తుంది. ఇదంతా చాలా ఎనర్జీ వస్తుంది, అంత అవసరం లేదు కాబట్టి బాడీ డైరెక్ట్ స్టోరేజ్కి పంపిస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మీరు గ్లూకోజ్ తిన్నప్పుడు ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అనేది ఈ ఫ్యాట్ స్టోర్ కావడానికి లెప్టిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. లెప్టిన్ ఒక హార్మోన్ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది ఎక్కువ స్థాయిలో ఇప్పుడు లెప్టిన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తున్నాయి. సో మీరు కొద్దిగా ఇంత పర్సంటేజ్లో మీరు ఫ్యాట్ని స్టోర్ చేయాలి అనే ఉద్దేశం. సో అది ఎంత అనేది మీరు తీసుకునే ఫుడ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే మనం ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి లెస్ దెన్ 20 grams చూసుకోండి కిటోడైట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లేకుంటే ఫ్యాట్ బర్న్ అవుతుందని చెప్తూ ఉన్నాం. ఓకే, బట్ మనం ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ముందు మన మజిల్ అనేది కొద్దిగా అంత ఎనర్జీని ఇవ్వడానికి మన బాడీ యూజ్ చేసుకుంటుంది. ఎందుకు అలా యూజ్ చేసుకుంటుంది అంటే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తీయడానికి బాడీ చాలా తక్కువ ఆక్సిజన్ కానీ ఎనర్జీ అవసరం తక్కువ ఉంటుంది. అదే ఫ్యాట్ను నుంచి ఎనర్జీ, ఫ్యాట్లో ఎనర్జీ ఎక్కువ వస్తుంది. బట్ ఆ ప్రాసెస్ లిపోలైసిస్ జరగాలి అంటే దానికి ఎక్కువ ఆక్సిజన్ ప్లస్ ఎక్కువ అమౌంట్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, మీరు డైరెక్ట్ వెళ్ళి ఏటీఎం నుంచి తీసుకోవడం ఈజీగా, లేదా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవడం ఈజీగా. అంటే ఏటీఎం నుంచి తీసుకోవడం ఈజీ. ఏటీఎం తీసుకోవడం అంటే ఈ బాడీలో ఉన్న గ్లూకోజ్ అది చాలా ఈజీ అనమాట, డైరెక్ట్ వెళ్ళడానికి క్యాష్ తీసుకోవడమే. అదే మీ ఫ్యాట్ అనుకోండి, బ్యాంకులో డిపాజిట్స్ మన సేవింగ్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్లో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి, ఓ ఫామ్ రాయాలి, మన క్యూలో నిలబడాలి, ఆడ అప్రూవల్ కావాలి, మళ్ళీ వాళ్ళ క్యాష్ మనకు ఉంటే మనకి ఇవ్వాలి, అన్ని క్లియరింగ్ కావాలి. ఎంతా కావాలంటే మనకు మినిమం కొంచెం టైం పడుతుంది బ్యాంకులో అయితే. ఏటీఎంలో అయితే జస్ట్ 1 minute వెళ్తాం, తీసుకుని బట్టి వచ్చేస్తాం. సో మనకు ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయవసరం లేదు గ్లూకోజ్కి అయితే. అదే ఫ్యాట్ కనుక్కోండి, ఎక్కువ టైం ఎనర్జీ చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీ మనకు ఈ ఇది బర్న్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవుతుంది, అవసరం అయితే ఎక్కువ ఆక్సిజన్కి అవసరం అవుతుంది. ఓకేనా? బట్ మీకు గ్లూకోజ్ అనేది తక్కువ వెళ్ళదు. మీరు ఏటీఎం తీసుకుంటే తక్కువ అమౌంట్ మాత్రమే మీరు తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 to 50,000 మధ్యలో మాత్రమే మీరు డ్రా చేసుకోగలుగుతారు. అదే బ్యాంకులో చూడండి, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. అదే బ్యాంకులో చూడండి, మీరు ఈవెన్ 10 lakhs, 20 lakhs ఇవ్వాలన్నా మీ బ్యాంకులో ఇస్తారు. సో మనకు ఫ్యాట్స్ అనేవి ఒకసారి మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి ఎన్నైనా వస్తాయి, కానీ అక్కడానికి వెళ్ళాలి అంటే మనకి చాలా ఎనర్జీ అవసరం. సో అంతకుముందు దానికన్నా ముందుగా బాడీ ఏం చేస్తుందంటే మీ మజిల్లో ఉన్న ప్రోటీన్ని బాడీ యూజ్ చేసుకుంటుంది. ఓకే, అది ఎంతగానో మీ మజిల్కు యూజ్ చేసుకుంటుంది అంటే డైలీ మీరు కీటో స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్లో అయితే ఫస్ట్ 1 to 2 weeks వరకు అయితే మీ బాడీలో మజిల్ ప్రోటీన్ అనేది ఎక్కువ అసలు మీరు తీసుకోవట్లేదు కాబట్టి చెప్తున్నా, తీసుకోవడం కాబట్టి అది 50 to 100 grams వరకు మీ మజిల్ ప్రోటీన్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 50 grams యూజ్ చేసుకుంది అనుకో, తర్వాత 50 grams వరకు తీసుకుంటుంది. ఆఫ్టర్ 2 weeks తీసుకుని మీరు దానికి అడాప్ట్ అయిపోయి ఉంటారు, దానికి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి 50 grams అనేది యావరేజ్గా మీ బాడీ అనేది డైలీ కన్జ్యూమ్ చేసుకోవాలి ప్రోటీన్. ఎందుకంటే దానికి బర్న్ అనేది చాలా ఈజీ కాబట్టి. ఓకేనా? సో ఈ 50 grams తర్వాత మజిల్ అనేది సారీ బాడీ అనేది ఈ ఫ్యాట్ని మనకు ఎనర్జీగా మారుస్తుంది. మనకు ఆల్రెడీ 1 lakh calories ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాడీలో ఉన్న ఈ 50 grams ప్రోటీన్ ఎంత ఎనర్జీ ఇస్తుంది మీ బాడీకి అంటే ఒక గ్రామ్ ప్రోటీన్ నుంచి 4 calories వస్తుంది. సో మీకు దీని లెక్క చూసుకుంటే 200 calories వస్తుంది. సో మీ బాడీలో ఉన్న ప్రోటీన్ మీరు బయటికి తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్గా ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ బాడీలో 50 gramsని యూజ్ చేసుకుంటుంది మీ బాడీ. దానివల్ల మీ బాడీకి 200 calories వస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్. అలాగే మీకు డైలీ 2000 calories నీడ్ ఉంది. ఇక్కడ 2000 calories నీడ్ ఉంది అంటే మీకు కేవలం 200 మాత్రమే ఇక్కడి నుంచి వచ్చినాయి. మీకు 1800 మీ ఫ్యాట్ ఈ 100,000 calories నుంచి 1800 calories మీ బాడీ యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని ఎనర్జీ అనేది తయారు చేసి మీ బాడీకి ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే ఈ 100,000 calories కలగడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బాడీలో 100,000 calories ఉన్నాయి,
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ 100,000 క్యాలరీస్కి కరగాలంటే మరి మనం కొంతమంది అడిగారు మామూలుగా డైలీ నుంచి 1,800 క్యాలరీస్ మనం ఫాస్టింగ్ ఉన్న వల్ల తీసుకుంటే, 1,800 క్యాలరీస్ మనం మన బాడీ ఖర్చు చేసుకుంటే మనం 1 కేజీ లాస్ కావాలంటే ఎన్ని డేస్ పడుతుంది అని. ఓకే, ఇది మంచి క్వశ్చన్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు 1 కేజీ ఫ్యాట్, మన 100,000 క్యాలరీస్ ఉంది కదా, 1 కేజీ ఫ్యాట్ ఈక్వల్ టు 7,700 క్యాలరీస్. అంటే 1 కేజీ ఫ్యాట్ కరగాలి అంటే మనం 7,700 క్యాలరీస్ అనేది బాడీలో నుంచి యూజ్ చేసుకోవాలి. కానీ మనం డైలీ ఎంత యూజ్ చేసుకుంటున్నాం, 1,800, 200 మీకు ప్రోటీన్ నుంచి వస్తుంది, ఇంకా 1,800 ఫ్యాట్ నుంచి వస్తుంది, మీకు డైలీ 2,000 నీడ్ ఉంది క్యాలరీస్. ఓకే, ఇది నేను కేవలం కంప్లీట్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ఉండే మన పర్సన్స్లో ఏం జరుగుతుంది, ఎలా ఎనర్జీ వస్తుందని. ఓకే, సో మీకు 7,700 అంటే దాదాపు మీరు 4 డేస్ ఉండే వల్ల మీ బాడీలో 7,600 క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, అంటే మీరు 4 డేస్ ఫాస్టింగ్ చేస్తే 1 కేజీ తగ్గుతారు ఫ్యాట్. నేను చెప్పేది ఫ్యాట్ 1 కేజీ ఫ్యాట్ తగ్గుతారు. సో మీరు మళ్ళీ దీంతోపాటు ఆల్మోస్ట్ 3 అమౌంట్ ఈక్వల్గా అంటే 2 to 3 కేజెస్ ఇనీషియల్గా అయితే 3 కేజెస్ వాటర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు బాడీలో షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు షుగర్ అనేది ఎంత ఉందో దానికి 3 టైమ్స్ ఎక్కువగా వాటర్ స్టోర్ అయి ఉంటుంది. సో మీరు ఫ్యాట్ లూజ్ అవుతూ ఉంటే దాంతోపాటు మీకు వాటర్ అమౌంట్ ఎక్కువ మొత్తంలో లూజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కేవలం ఫ్యాట్ కాకుండా ఫ్యాట్తో పాటు వాటర్ కూడా లూజ్ కావడం వల్ల మీరు 2 to 3 కేజెస్ ఓకే లాస్ అవుతుంటారు. ఓకే, ఈ 2,000 అనేది మీరు డైలీ మీరు కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటే, అదే మనం ఇప్పుడు కీటో డైట్లు అనుకోండి, మనం మీ ఇష్టం దాన్ని 0 to 2,000 మీ వెయిట్ లాస్ కావాలనుకున్నాం అనుకోండి, ఎక్కువ 500 to 600 తీసుకోండి. ఓకే, 500 to 600 తీసుకున్నాం అనుకోండి, ఈ 600 కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎగ్ తీసుకుంటే మీకు 5 గ్రామ్స్ వస్తుంది, అంటే మీకు 50 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. మీ బాడీలో మజిల్ లాస్ కావద్దు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో మజిల్ మీ లాస్ కావద్దు అనుకున్నప్పుడు మీరు బయట నుంచి ఆ 50 గ్రామ్స్ ప్రోటీన్ ఇవ్వాల్సి ఉంటుంది. మినిమం 50 గ్రామ్స్. సో మ్యాక్స్ అని ఏం లేదు, మ్యాక్స్ టిల్ 100 గ్రామ్స్ వెయిట్ లాస్ పీరియడ్ టైంలో. వెయిట్ లాస్ అవుతూ మీ మజిల్ని మీరు కాపాడుకోవాలి, మజిల్ అనేది అలాగే ఉండాలి బట్ ఫ్యాట్ మాత్రమే తగ్గాలి బాడీలో. అందుకనే మజిల్ అనేది చాలా మంచిది బాడీకి. మీరు వెయిట్ లేపాలన్నా పరిగెత్తాలన్నా వేరే పనులు చేయాలన్నా మజిల్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాట్ అనేది మీకు మీ ఫ్యాట్తో మీరు బరువులు ఎత్తలేస్తారా, ఎత్తలేరు కదా. సో మనకు మజిల్ అనేది అవసరం. సో మీరు మజిల్ కోల్పోకుండా లాస్ కాకుండా ఉండాలి అంటే మీరు డైలీ 50 గ్రామ్స్ మినిమం టు మీ బాడీ యావరేజ్గా, అంటే మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి 100 గ్రామ్స్ తీసుకోండి. సో 50 గ్రామ్స్ to 100 గ్రామ్స్. సో మినిమం 50 గ్రామ్స్ నీడ్ కావాలంటే మీరు డైలీ 1 ఎగ్ తీసుకుంటే 5 గ్రామ్స్ వస్తుంది, అంటే 50 గ్రామ్స్ కావాలంటే 10 ఎగ్స్ కావాలి. ఓకే, లేదు మీరు 10 ఎగ్స్ తినలేము అనుకున్నారు అనుకోండి, మీరు 100 గ్రామ్స్ మీట్ చికెన్ కానీ మటన్ కానీ ఏది తీసుకున్నా సరే మీకు దాంట్లో 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, 100 గ్రామ్స్కి తీసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే మీకు 25 గ్రామ్స్ మాత్రమే వస్తుంది అదే ప్రోటీన్. మిగతా 75% అంత వాటర్ కానీ వేరే టిష్యూ మెంబర్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనకు కౌంట్ లేదు. ఓకేనా, సో 25 వస్తుంది అంటే మీరు 200 తీసుకుంటే 50 గ్రామ్స్ వస్తుంది. ఈ 50 గ్రామ్స్ మీ బాడీ కావాల్సిన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. సో మీ మజిల్ అనేది లాస్ కారు. సో డైలీ 50 గ్రామ్స్ మినిమం. ఓకే, మీరు హెవీ పర్సనాలిటీ ఉండి, మీరు హైట్ ఎక్కువ ఉండి, మీరు యాక్టివ్ ఎక్కువ ఉంటే, ఎక్సర్సైజ్ ఇంటెన్సివ్ చేస్తుంటే దీన్ని 100 గ్రామ్స్ తీసుకెళ్ళండి. ఓకే, మీరు వెయిట్ లాస్ పీరియడ్లో ఉంటే, లేదు నేను వెయిట్ కరెక్టే ఉన్నాను అనుకుంటే, నా ఇదే వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే 100 to 200
గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవచ్చు. చెప్పేది నేను నెట్ ప్రోటీన్, మా మీట్ కాదు, చెప్పేది చికెన్ మటన్ కాదు. 200 grams వరకు మీరు అర్థం చేసుకోండి. 200 grams ప్రోటీన్ రావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 100 x 25 వస్తే ఒక 200 రావాలి అంటే ఎన్ని గ్రామ్స్ తినాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 1800 అనేది మీ డైట్ సరిగ్గా, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 600 తీసుకున్నాను అనుకోండి, ఈ 600 మీకు దీంట్లో ఒక 200 ప్రోటీన్ నుంచి మళ్ళీ ఒక 400 మీ బయట నుంచి తీసుకునే ఫ్యాట్ నుంచి మీట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 ఈ ప్రోటీన్ మజిల్కి కావాల్సిన ప్రోటీన్ తగ్గదు కాబట్టి మీరు బయట నుంచి చికెన్ మటన్ ఎగ్స్ తీసుకున్నారు, ఆ 200 మీకు వచ్చేసింది 50 grams. ప్లస్ మీరు కొద్దిగా ఫ్యాట్ యాడ్ చేస్తున్నారు, బటర్ కావచ్చు, ఘీ కావచ్చు, వెజిటేబుల్ ఆయిల్స్ అవాయిడ్ చేయండి, యానిమల్ ఫ్యాట్ కావచ్చు. మీకు దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ 200 grams తీసుకుంటే దీంట్లో 50 grams వస్తే 25 grams వరకు ఫ్యాట్ వస్తుంది. ఈ 25 grams ఇంటూ 9 అంటే 241. ఓకే, దీంతోపాటు మీరు ఒక టేబుల్ స్పూన్ ఘీ కానీ బటర్ కానీ సరిపోతుంది, మీకు ఆల్మోస్ట్ 400 calories వచ్చేస్తుంది. ఓకేనా? సో దీంతోపాటు మీరు వెజిటేబుల్స్ యాడ్ చేయండి. వెజిటేబుల్స్ మీకు ఎలాంటి ఎనర్జీ రాదు, కేవలం ఫైబర్ కాంటెంట్, మినరల్స్, విటమిన్స్ ఇవి మాత్రమే లభిస్తాయి. మీ బాడీలో చాలా రకాల హార్మోన్స్ అనేవి తయారు కావడానికి, ఓకే, టైర్ అనేది ఫంక్షన్ ప్రాపర్గా జరగడానికి అవన్నీ అవసరం. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.